ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాలీవుడ్ అంటేనే బయోపిక్స్ కు అడ్డాగా మారింది. ముఖ్యంగా క్రికెటర్స్ పై బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ ఆరి తేరిపోయింది. సచిన్, ధోని తర్వాత ఇప్పుడు యువరాజ్ వంతు వచ్చేసింది. బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సిక్స్ ల వీరుడు పై సినిమా తీయబోతోంది. 2007లో T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ తో ఇండియా మ్యాచ్, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సిక్స్ బాల్స్ సిక్స్ సిక్స్ లతో యువరాజ్ ఎలా విరుచుకు పడ్డాడో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ విధ్వంసం కళ్ల ముందు మెదులుతుంది అంటారు. ఇండియాలో క్రికెట్ ను సినిమాను వేరు చేసి చూడలేం. అందుకే క్రికెటర్స్ జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ధోని జీవితంపై తెరకెక్కిన బయోపిక్ అయితే ఏకంగా 100 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇప్పుడు మరో భారత క్రికెటర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ జర్నీని వెండి తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రెడీ అవుతోంది. దాదాపు 17 ఏళ్లు యువరాజ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్యాన్సర్ తో పోరాడాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్స్ లోనూ తన ప్రతిభ చాటాడు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతని జీవితంపై తెరకెక్కే చిత్రంలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.